హాయ్ ఆల్, ఈరోజు ఒక థాట్ ఎక్స్పెరిమెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఒక మనిషిని జీవితం అంతా ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయాలు ఏంటి అని ఆలోచించినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన సంపాదన, దాని గురించి మనం ఇప్పుడేం మాట్లాడాల్సిన అవసరం లేదు. అది కాకుండా ఇంకేమన్నా మేజర్ ఫ్యాక్టర్స్ మన లైఫ్ని శాసిస్తున్నాయా అంటే ఐ ఫీల్ టూ ఫ్యాక్టర్స్. ఫస్ట్ది రిలేషన్షిప్స్, మనం ఉన్న రిలేషన్షిప్స్. రెండోది మనం ఫాలో అయ్యే మతం. ఈ రెండు అసలు మనకు వీటి వల్ల మంచి జరుగుతున్నాయా చెడు జరుగుతున్నాయా ఇవన్నీ కాకుండా డెఫినెట్లీ ఇవన్నీ అసలు ఉన్నదే మనలో ఒక మనల్ని ఒక బెటర్ ఇండివిజువల్ని చేయడానికి. అట్లా చేయట్లేదు అంటే ఇది మనం ఆలోచించాల్సిన విషయమే. ఫస్ట్ రిలీజన్లో ఆలోచిస్తే త్రీ థింగ్స్ అండి. ఒకటి ఒక బిలాంగింగ్నెస్. ఆ బిలాంగింగ్నెస్ ఏంటంటే ప్రతి మనిషికి ఏవో కొన్ని భయాలు ఉంటాయి. జీవితం అన్నాక కొన్ని సీక్రెట్స్ ఉంటాయి, అది మనం ఎవరితో షేర్ చేసుకోలేం, వియర్డ్ ఎక్స్పీరియన్సెస్. అండ్ కొన్ని కోరికలు ఉంటాయి, నాకు ఇట్లా కావాలి అట్లా కావాలి అని. ఇవన్నీ మనం ఎవరి దగ్గర చెప్పుకుంటాము? డెఫినెట్లీ దేవుడి దగ్గర. బికాస్ వీ బిలీవ్ దట్ దేవుడికి అన్నీ తెలుసు, దేవుడు ఎప్పటికైనా మనకు కావాల్సింది చేస్తాడు అని ఒక బిలాంగింగ్నెస్ ఉంటుంది. సో అట్లా మనం దేవుడి దగ్గర చెప్పుకుంటాం. అండ్ ఇంకోటి రిలేషన్షిప్స్లో కూడా ద సేమ్ థింగ్, మనకు బాగా నచ్చిన వాళ్ళ దగ్గరే మనం ఓపెన్ అప్ అయిపోయి అన్నీ చెప్పుకుంటాం. ఇది ఒక కామన్ ఎలిమెంట్ అనిపించింది నాకు. అండ్ ఇంకొకటి బిలాంగింగ్నెస్ తర్వాత ఐడెంటిటీ. ఐడెంటిటీ అంటే మనం ఫ్యామిలీ పరంగా ఆలోచిస్తే మనం ఫలానా వాళ్ళ పిల్లలని కానీ, లేకపోతే ఫలానా వాళ్ళ యూనో పార్ట్నర్ అని కానీ, లేకపోతే యూనో వాళ్ళ సన్ ఇన్ లా అనో డాటర్ ఇన్ లా అనో ఏదో ఒక ఐడెంటిటీ ఉంటుంది. అండ్ అదే థింగ్ మనకు రిలీజన్లో కూడా రిలేట్ చేసుకోవచ్చు. రిలీజన్లో ఏంటంటే మనం పర్టిక్యులర్ యూనో ప్రతి మతానికి పర్టిక్యులర్ ఆచార వ్యవహారాలు ఉంటాయి, అవి పాటించే వాళ్ళతో కలిసిపోవటం వల్ల మనకి సొసైటీలో ఒక ఐడెంటిటీ ఉంటుంది. అంటే మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చో అని ఆల్రెడీ సొసైటీలో ఒక ఇమేజ్ ఉంటుంది. సో అది మనకి చెప్పాలంటే ఒక గుర్తింపు. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే విలువలు. ఇది మనందరికీ తెలిసిందే, సమాజంలో బతకడానికి వీ డెఫినెట్లీ యూనో మంచి హ్యాబిట్స్ ఉండాలి. అందుకనే మనం చూస్తే ప్రతి రిలీజన్లో బెస్ట్ క్వాలిటీస్ అన్నీ దేవుడికి రిలేట్ చేసి రాస్తాం మనం. అది ఎందుకు ఎప్పుడైనా ఆలోచించారా? ఐ అండర్స్టూడ్ దాట్ అట్లా ప్రతి ఒక్క మంచి లక్షణం దేవుడికి ఆపాదించి మనం రాసుకుంటే అట్లా అయినా మనం దేవుడి గురించి అనుకున్నప్పుడల్లా మేబీ ఒక గుడ్ క్వాలిటీని ఆపాదించుకోవడానికో, లేకపోతే మనం నేర్చుకోవటానికో అట్లా డిస్క్రిప్షన్స్లో మనం రాసుకున్నామేమో అని అనిపిస్తుంది. అండ్ ద సేమ్ థింగ్ యాజ్ వెల్ మన రిలేషన్షిప్స్లో కూడా రిలేట్ చేసుకొని చూస్తే విలువలు అని, మనం ఇఫ్ వీఆర్ విత్ యూనో మంచి వాళ్ళతో మనం ఉన్నాం అనుకోండి, డెఫినెట్లీ ఆ గుడ్ థాట్స్, గుడ్ వైబ్స్ మనకు వస్తాయి. కొంతమందితో ఎందుకో తెలీదు, తెలియకుండా నేను నెగిటివ్గా అనిపిస్తూ ఉంటుంది మనకు. అండ్ నెగిటివ్గా మనల్ని తక్కువ చేసి మాట్లాడటము, లేకపోతే మనల్ని ఇన్సల్ట్ చేయటము, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళ దగ్గరికి వీ హ్యావ్ టు స్టే అవే. సో అండ్ యూనో ఇంకా వేరే కామన్ పాయింట్స్, అసలు యూనో ఈ రిలీజన్ కానీ రిలేషన్షిప్స్ కానీ మనకి ఎక్కడ ఎఫెక్ట్ చేస్తున్నాయంటే, అది ఐ ఫీల్ కొంతమంది మనల్ని మనం చేసిన తప్పు పనులతో మనల్ని కంట్రోల్ చేయాలని ట్రై చేస్తారు. సి ఎవ్రీబడి, అందరూ చేస్తుంటారు మిస్టేక్స్, దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి, కాదనట్లేదు. బట్ కొంతమంది ఏంటంటే మనం చేసిన మిస్టేక్స్ని మనల్ని ఒక గిల్ట్ ట్రిప్పింగ్లో తీసుకెళ్ళిపోయి మనల్ని డామినేట్ చేయాలనో మనల్ని కంట్రోల్ చేయాలనో ట్రై చేస్తుంటారు. దట్ ఈస్ ద వర్స్ట్ పార్ట్. సో జస్ట్ ట్రై టు సీ, ఇప్పుడు చాలామంది మతపరంగా అయినా సరే యూనో నువ్వు ఇట్లా చేసావా, నీకు డెఫినెట్లీ ఈ సార్ట్ ఆఫ్ పనిష్మెంట్ వస్తుంది, నీకు డెఫినెట్లీ మంచి జరగదు అని చెప్పి మనల్ని ఒక ఇమోషనల్ టర్మోయిల్లో తీసుకెళ్ళిపోయి, ఆ ట్రాన్స్లో తీసుకెళ్ళిపోయి ఆ పరిహారం అని ఈ పరిహారం అని హ్యాపీగా మన యూనో మన హ్యాపీనెస్ కోసం మనంతకు మనమే చేస్తే అది వేరు.
ఆ పాపం చేసామనో, లేకపోతే దాని నుంచి బయటపడ్డానుకో, లేకపోతే మనకు మంచి జరగాలనో ఏదో ఒక పూజ చేయించుకుంటే అది వేరు. అంతేగాని చేయించకపోతే ఇట్లా చెడు జరుగుతుంది అని చెప్పి మనల్ని డామినేట్ చేసి మరీ యూనో ఏమైనా ట్రై చేయాలని చూస్తే దెన్ దే ట్రైంగ్ టు మ్యానిపులేట్ యూ. అది మనం అర్థం చేసుకోవాలి. అండ్ సేమ్ రూలు మన రిలేషన్షిప్స్లో కూడా ఇంప్లై అవుతుంది. ఎప్పుడో చేసిన చెడు థింగ్స్ అన్నీ మైండ్లో పెట్టుకొని మనల్ని కంట్రోల్ చేయాలని ట్రై చేసి, మనల్ని డామినేట్ చేసి, మనకు నచ్చని పనులు మనతో చేయిస్తూ, అదంతా దేని కిందకు వస్తుంది? ఇజ్ ఇట్ నాట్ గిల్ట్ ట్రిప్పింగ్ యూ? ఇజ్ ఇట్ నాట్ ఒక మ్యానిపులేషనే కదా అది కూడా. అండ్ ఇంకొకటి, యునో మిగతా ఈ నిరాశ అండ్ బ్లైండ్ ట్రస్ట్ ఉంటాయి కొన్ని కొన్ని. ఈ బ్లైండ్ ట్రస్ట్ ఏంటంటే ఇప్పుడు దేవుడి మీద నమ్మకం ఉండాలి అట్లా అని చెప్పి మనం ఒక 10th ఫ్లోర్ బిల్డింగ్ పైకి ఎక్కి మనం సడన్గా దూకేసి దేవుడిది భారం అనుకోలేం కదా. యూ కాంట్ డూ దట్, రైట్? షుడ్ బి లాజికలీ కరెక్ట్. ఇప్పుడు కొంతమంది ఐ హావ్ సీన్ నా స్టూడెంట్స్, ఇద్దరు ముగ్గురు ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయినాక వాళ్ళు అనుకున్నది ఏంటంటే, వన్ ఆఫ్ దెమ్ యూనో వచ్చి ఫీడ్బ్యాక్ అడిగారు, మేము ఎందుకు ఇంటర్వ్యూ క్లియర్ చేసుకోలేకపోయామంటే ఫీడ్బ్యాక్ ఇచ్చారు హెచ్ఆర్స్. సో దే ట్రైడ్ కరెక్టింగ్ ఆ తర్వాత ఇంటర్వ్యూస్లోకి. ఇంకొంతమంది ఏంటంటే, నేను ఈ దేవుడిని నమస్కారం చేసుకున్నా, నెక్స్ట్ టైం ఐ విల్ ట్రై ఈ దేవుడికి ఉపవాసం ఉండడానికి ట్రై చేస్తున్నాను. దాన్ని బ్లైండ్ ట్రస్ట్ అంటారు కదా. సి ఇవన్నీ మనకి ఎట్లా అంటే ఇమోషనల్గా మనల్ని అప్లిఫ్ట్ చేయడానికో, లేకపోతే మనల్ని ఒక బెటర్ ఇండివిజువల్కి ఇండివిజువల్గా మార్చడానికో ఉండాలి. అది కాకుండా మనల్ని మూఢత్వంలోకి నెట్టేయకూడదు. సో జస్ట్ చెక్ మీ చుట్టుపక్కల రిలేషన్షిప్స్ ఎట్లా ఉన్నాయి, మీరు ప్రోగ్రెస్ అవుతుంటే సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే మిమ్మల్ని ఎప్పుడూ గిల్ట్ ట్రిప్పింగ్లో తీసుకెళ్ళి మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడి, హేళన చేసి మాట్లాడి, మిమ్మల్ని డిసప్పాయింట్ చేసి వెనక్కి లాగేస్తున్నారా ఎఫర్ట్స్ చేయకుండా. సో జస్ట్ చెక్ అరౌండ్. ఐ రియలీ విష్ దిస్ హెల్ప్స్. ఐ నో ఇట్ చాలా పెద్ద వాస్ట్ టాపిక్, బట్ ఐ ట్రై టు మేక్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ ఐ క్యాన్. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ జస్ట్ యూనో మెన్షన్ ఇన్ ద కమెంట్స్. ఐమ్ ఆఫ్టర్ ఆల్ ఎ ట్రైనర్, ఓపిక్గా చెప్తాను. సీ యూ.